నమస్తే, వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. బుల్టెల్ ముందుగా హెడ్లైన్స్. తెలంగాణలో వచ్చే 4 వారాల్లో కీలకం. వైద్యారోగ్య శాఖ సూచనలు పాటించాలని డిహెచ్ హితవు. హైదరాబాద్ లో భారీగా డ్రగ్స్ పట్టివేత. 7 అరెస్ట్ చేసినట్లు తెలిపిన సిపి ఆనంద్. టీనేజర్లకు కోవిడ్ వ్యాక్సినేషన్ లో ఏపీకి అగ్రస్థానం. 52% పైగా టీకాలు వేసిన ఆరోగ్య శాఖ యంత్రాంగం. సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం. నిర్మల్ జిల్లాలో సాగుతున్న రైతు బంధు వారోత్సవాలు. వివరాల్లోకి వెళితే కరోనాతో పాటు కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో వచ్చే 4 వారాలు కీలకమని రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావు వెల్లడించారు. ఫిబ్రవరి నెల మధ్యలో కేసులు మళ్లీ తగ్గే అవకాశం ఉందని చెప్పారు. హైదరాబాద్ లో మీడియాతో ఆయన మాట్లాడారు. తెలంగాణలో జనవరి 1 నుంచి కరోనా కేసులు పెరుగుదల ప్రారంభమైందని ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావు వెల్లడించారు. రాష్ట్రంలో గత 5 రోజుల్లో 4 రెట్లకు పైగా కేసులు నమోదయ్యాయని చెప్పారు. జీహెచ్ఎంసీ పరిధిలో భారీగా కేసులు నమోదవుతున్నాయని డిహెచ్ చెప్పారు. వైరస్ ను కట్టడి చేయడానికి ప్రజలందరికీ వైద్యారోగ్య శాఖ పలు సూచనలు చేస్తుందని వాటిని పాటించాలని డిహెచ్ సూచించారు. డిస్ట్రిక్ట్స్ కి అలాగనే అన్ని ప్రైమరీ హెల్త్ సెంటర్స్ లో, సబ్ హెల్త్ సెంటర్స్ లో, అన్ని గవర్నమెంట్ ప్రభుత్వ హాస్పిటల్స్ లో కూడా ఈ రోజు అన్ని కూడా ఎప్పటికప్పటికి కూడా గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారి పర్యవేక్షణలో ఇవన్నీ కూడా అన్ని చోట్ల కూడా మనం పంపించడం జరిగింది. అలాగనే పరీక్షలకు సంబంధించి కూడా సుమారు 1250 పైగా కేంద్రాల్లో ర్యాపిడ్ యాంటిజెన్ టెస్ట్ చేస్తున్నాం. అలాగనే అన్ని ఐడెంటిఫైడ్ హాస్పిటల్స్ లో ఆర్టీపీసీఆర్ పరీక్షలు కూడా చేస్తున్నాం. ఈరోజు కేంద్ర ప్రభుత్వము మీరు మీ ఇంట్లోనే ఉండేసేసి మీ సొంతంగా కోవిడ్ పరీక్షలు చేయించుకోవడానికి కూడా 2 రకాల కిట్స్ మార్కెట్ లో అవైలబుల్ ఉండటం జరిగింది. ఆ అవకాశాన్ని కూడా మీరు ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగనే హాస్పిటల్ ప్రిపేర్నెస్ సంబంధించి సుమారు 27,000 పైగా బెడ్స్ ఈరోజు అన్ని ప్రభుత్వ హాస్పిటల్స్ లో సిద్ధం చేసి పెట్టుకోవడం జరిగింది. నిన్న గవర్నీయులు మంత్రివర్యులు డిఎండహెచ్ఓస్తోని అన్ని హాస్పిటల్ సూపరింటెండెంట్స్తోని డిఎంఈ గారితోని అందరితో కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రివ్యూ చేయడం జరిగింది. ఆక్సిజన్ పరంగా కానివ్వండి, బెడ్స్ పరంగా కానివ్వండి, లేకపోతే హ్యూమన్ రిసోర్స్ పరంగా కానివ్వండి, వీటన్నిటి కూడా పూర్తిగా ఈ థర్డ్ వేవ్ని ఎదుర్కోవడానికి తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ యంత్రాంగం అంతా కూడా పూర్తిగా సంసిద్ధమై ఉండటం జరిగింది. ఇకపోతే మా వైద్య ఆరోగ్య శాఖలో ఎస్పెషల్లీ పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్లో ఈరోజు ఉన్న సిబ్బంది అందరికీ కూడా సెలవుల్ని రద్దు చేయడం జరిగింది, ఎవరైనా సెలవుల్లో ఉంటే. అలాగనే వచ్చే 4 వారాలు ఎవరికీ సెలవులు శాంక్షన్ చేయొద్దని కూడా ఆల్రెడీ చెప్పడం జరిగింది. సో ఈ విషయాన్ని కూడా ప్రజలు గమనించాలి. మేము మా వైద్య ఆరోగ్య శాఖ ఎప్పటికప్పుడు కూడా ప్రజలకు సేవలు అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ప్రజలు కూడా వాళ్ళ స్వీయ నియంత్రణ, స్వీయ జాగ్రత్తలు తీసుకుంటూ వాళ్ళు కూడా వాళ్ళని కాపాడుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. హైదరాబాద్ నగరంలో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. డ్రగ్స్ సరఫరా చేస్తున్న ముంబై ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. నార్త్ వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు సంయుక్తంగా ఈ ఆపరేషన్ చేపట్టాయి. నగరానికి డ్రగ్స్ సరఫరా చేస్తున్న 3 ముఠాల్లోని 7 అరెస్ట్ చేసినట్లు హైదరాబాద్ సిపి సివి ఆనంద్ వెల్లడించారు. వారి నుంచి 99 గ్రాముల కొకైన్, 45 గ్రాముల ఎండిఎంఏ, 17 ఎల్ఎస్డిఈ, 27 ఎక్స్టాసి టాబ్లెట్లు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. నైజీరియాకు చెందిన ప్రధాన నిందితుడు టోనీ డ్రగ్స్ వ్యవహారాన్ని నడిపిస్తున్నట్లు చెప్పారు. ఏజెంట్లను నియమించుకుని పలు రాష్ట్రాలకు ఇతను సరఫరా చేస్తున్నట్లు ఆయన తెలిపారు. హైదరాబాద్ లో సిపి సివి ఆనంద్ మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు. అతని మోడస్ ఆపరేటివ్ ఏంటంటే ముంబై నుండి సరఫరా చేయడానికి దేశంలో పలు రాష్ట్రాల్లో అతనికి ఏజెంట్స్ ని అతను నియమించుకున్నాడు. ఈ ఏజెంట్స్ అక్కడ నుండి అతని దగ్గర నుండి డ్రగ్స్ తీసుకెళ్లి వాళ్ళ వాళ్ళ ప్రాంతాల్లో విక్రయిస్తుంటారు. అయితే తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ కి సరఫరా చేసే వ్యక్తులు, అతని డెప్యూటీ ఎవరైతే ఉన్నారో ఇమ్రాన్ బాబు షేక్, 27 సంవత్సరాలు, అతను అంధేరి ముంబైలో ఉంటాడు. అతను ముంబైలో ఆపరేట్ చేస్తాడు. అతను నూర్ మహమ్మద్ ఖాన్, జోగేశ్వరి వెస్ట్ ముంబై నియమించుకున్నాడు. ఇక్కడ ఏపీ, తెలంగాణ, హైదరాబాద్ ప్రాంతాల్లో ఈ డ్రగ్స్ విక్రయించడానికి అయితే ముందు కూడా చేశారు. ఈసారి మాకు ప్రత్యేకమైన స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ రావడంతో
టాస్క్ ఫోర్స్ రంగంలోకి దిగింది వాళ్ళని డికాయ్స్ గా మేము పంపించి ఇద్దర్ని హైదరాబాద్ కి రప్పించడం జరిగింది వారు 100 గ్రామ్స్ కోకెయిన్ తీసుకొని వచ్చారు వచ్చిన తర్వాత ఒక 17 గ్రామ్స్ వరకు మా టీం పట్టుకోకముందే విక్రయించారు అయితే వీరి ఈ విజిట్ చేసినప్పుడు వీళ్ళేంటంటే ఓయో హోటల్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఉండి అక్కడ నుండి కాంటాక్ట్ చేస్తారు ఎవరకైతే ఇచ్చేది ఉందో ఎవరైతే డిమాండ్స్ పెట్టారో రిక్వెస్ట్ పెట్టారో వారికి సీక్రెట్ ప్లేసెస్ లో కలిసి ఓయో హోటల్స్ లో కలిసి వీరు అమ్ముతుంటారు అయితే ఈ టిప్ ఆఫ్ రావడంతో పంజగుట్ట ఓయో హోటల్లో వీరు ఉన్నప్పుడు రేడ్ చేసి వారిని పట్టుకోవడం జరిగింది వారితో సహా 83 గ్రామ్స్ వాళ్ళ దగ్గర ఈ డ్రగ్స్ కోకెయిన్ ఇన్ ప్యూరిఫైడ్ ఫామ్ ఒక్కొక్క గ్రాము 10,000కు విక్రయిస్తున్నారు అతని మోడస్ ఆపరేటర్ ఏంటంటే ముంబై నుండి సర్ఫరా చేయడానికి దేశంలో పలు రాష్ట్రాల్లో అతనికి ఏజెంట్స్ ని అతను నియమించుకున్నాడు ఈ ఏజెంట్స్ అక్కడ నుండి అతని దగ్గర నుండి డ్రగ్స్ రాజధాని పరిధిని కొని గ్రామాలకే పరిమితం చేసేలా అమరావతి మున్సిపల్ కార్పొరేషన్ను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు అమరావతి మున్సిపల్ క్యాపిటల్ కార్పొరేషన్ అనే పేరులోనే క్యాపిటల్ సిటీ అంటూ కుట్రకు తెరదీశారని ఆరోపించారు ఆయన బ్యాంకుల నుంచి రుణాలు తీసుకోవడం కోసమే రాజధానికి భూములు ఇచ్చిన రైతులను సీఎం జగన్ పీడిస్తున్నారని అన్నారు మంగళగిరిలోని టీడీపీ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడారు 10 గ్రామాలని ఎలిమినేట్ చేయటం ఓన్లీ తుళ్ళూరు మండలంలో 16 గ్రామాలు మంగళగిరి మండలంలో 3 గ్రామాలు తీసుకొని తాడేపల్లి 2 గ్రామాలు మంగళగిరిలో 4 గ్రామాలు ఇతర గ్రామాలన్నీ ఎలిమినేట్ చేసి అంటే దీన్ని డైల్యూట్ చేయాలా కానీ అప్పు తీసుకొని డబ్బులు 1,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకోవాలా ఇక్కడ రైతుల్ని మానసిక క్షోభకు గురి చేయాలా వాళ్ళని వాళ్ళు వండిపెట్టే బువ్వు మనం తినాలా జగన్మోహన్ రెడ్డి అయినా మేమైనా రైతు అనేవాడు లేకపోతే కూడలేదు అటువంటి రైతులు 34,000 ఎకరాలు ఇస్తే 26,000 మంది రైతులు ఇస్తే వాళ్ళని ఈ విధంగా చేయటం నేనేమంటానంటే కోర్టులో చాలా క్లియర్గా ఇక ఏదున్నా స్టేటస్ కో హైకోర్టు స్పష్టంగా చెప్పింది ఏదైనా ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకొని ముందుకెళ్ళాలన్నా తప్పనిసరిగా న్యాయస్థానాల అనుమతి తీసుకోవాలని హైకోర్టు చెప్పి స్టేటస్ కో విధించింది మీరు ఇప్పుడు 29 గ్రామాలని 19 గ్రామాలు చేయటం ఓ 10 గ్రామాలని ఎలిమినేట్ చేయటం దాంట్లో మళ్ళీ దాదాపు 481 ఎకరాలు 3,760 కోట్లు చేస్తుంది మాకు 2,994 కోట్లు అప్పిండి అని చెప్పేసి తీసుకోవటం తీసుకునేదానికి డిపిఆర్ సబ్మిట్ చేయటం మరి అంటే ఎంత 3,760 కోట్లు అంటే 480 ఎకరాలు దాదాపు 7 కోట్ల చిల్లర ఈరోజు దాన్ని అక్కడ ఏముంది శ్మశానం గ్రాఫిక్స్ అని చెప్పి మాట్లాడినారు పెద్దలు మంత్రులు పెద్ద పెద్ద మంత్రులు లావు మంత్రులు మీరు తయారు చేసిన డిపిఆర్లో 34,000 ఏకర్స్ 7 కోట్ల రూపాయలు చేసే పని అయితే ఎంతవుతుంది 10 గ్రామాలని ఎలిమినేట్ చేయటం ఓన్లీ తుళ్ళూరు మండలంలో 16 గ్రామాలు మంగళగిరి మండలంలో 3 గ్రామాలు తీసుకొని తాడేపల్లి 2 గ్రామాలు మంగళగిరిలో 4 గ్రామాలు ఇతర గ్రామాలన్నీ ఎలిమినేట్ చేసి అంటే దీన్ని డైల్యూట్ చేయాలా కానీ అప్పు తీసుకొని డబ్బులు 1,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకోవాలా ఇక్కడ రైతుల్ని మానసిక క్షోభకు గురి చేయాలా వాళ్ళని వాళ్ళు వండిపెట్టే బువ్వు మనం తినాలా జగన్మోహన్ రెడ్డి అయినా మేమైనా రైతు అనేవాడు లేకపోతే కూడలేదు అటువంటి రైతులు 34,000 ఎకరాలు ఇస్తే 26,000 మంది రైతులు ఇస్తే వాళ్ళని ఈ విధంగా చేయటం నేనేమంటానంటే కోర్టులో చాలా క్లియర్గా ఇక ఏదున్నా స్టేటస్ కో హైకోర్టు స్పష్టంగా చెప్పింది
ఏదైనా ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకొని ముందుకెళ్లాలన్నా తప్పనిసరిగా న్యాయస్థానాల అనుమతి తీసుకోవాలని హైకోర్టు చెప్పి స్టేటస్ కో విధించింది. మీరు ఇప్పుడు 29 గ్రామాలని 19 గ్రామాలు చేయటం, ఓ 10 గ్రామాలను ఎలిమినేట్ చేయటం, దాంట్లో మళ్ళీ దాదాపు 481 ఎకరాలు 3760 కోట్లు చేస్తుంది, మాకు 2994 కోట్లు అప్పిండి అని చెప్పేసి తీసుకోవటం, తీసుకునే దానికి డిపిఆర్ సబ్మిట్ చేయటం, మరి అంటే ఎంత 3760. రాష్ట్రంలో రైతు బంధు పథకాన్ని ప్రవేశపెట్టి సీఎం కేసీఆర్ ప్రతి రైతుకు బంధు అయ్యారని మంత్రి అల్లుల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా లక్ష్మణ చాందా మండల కేంద్రంలోని రైతు వేదికలో రైతు సమన్వయ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు బంధు వారోత్సవాల్లో మంత్రి పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ముగ్గులు వ్యాసరచన పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందించారు. గతంలో వ్యవసాయం దండగా అంటే స్వరాష్ట్రంలో వ్యవసాయాన్ని పండుగలా మార్చారన్నారు. రైతు బంధు పథకం ద్వారా 2 పంటలకు పెట్టుబడి సహాయం అందిస్తున్నారు. మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలోని 4వ వార్డులో మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేంద్ర రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. 4వ వార్డ్ కౌన్సిలర్ గజవాడ నాగరాజు ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో కేక్ కట్ చేసి ఎమ్మెల్యే బర్త్డే వేడుకలు నిర్వహించారు. అనంతరం ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న 150 మంది విద్యార్థులకు స్వెటర్లను మున్సిపల్ చైర్మన్ పల్లె జితేంద్రగౌడ్ అందించారు. ఎమ్మెల్యే నియోజకవర్గ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నారని టీఆర్ఎస్ నాయకులు అన్నారు. ఆమె ఆయురారోగ్యాలతో జీవించాలని భగవంతుని కోరుకున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పల్లె జితేంద్రగౌడ్, మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్టి విజయలక్ష్మి యాదగిరి, మార్కెట్ కమిటీ చైర్మన్ సరాఫ్ యాదగిరి, పిఎస్సిఎస్ చైర్మన్ బాతే చంద్రం, వార్డు కౌన్సిలర్లు బెజవాడ నాగరాజు, దేమో యాదగిరి, టీఆర్ఎస్ నాయకులు కన్నాపురం కృష్ణగౌడ్, బాసం శ్రీనివాస్, రవీందర్ రెడ్డి, ఎస్కే అహ్మద్, యాదహ నాగరాజు తదితరులు పాల్గొన్నారు. అక్కగారి జన్మదినం సందర్భంగా ఈ మా యొక్క కాలనీ వాసులు సపరేట్ గా రామంపేటకు 4వ వార్డు సపరేట్ గా ఉన్నందున స్కూల్ సపరేట్ గా ఉంది. ఇక్కడ మేడం గారి జన్మదినం జరుపుకోవాలని చెప్పి మా పిల్లలు మా కాలనీ వాసులు అందరిని ఉద్దేశించి జరుపుకోవడం జరిగింది. ఈరోజు మేడం ఇస్తుంటి జన్మదినాలు ఎన్నో మా కాలనీలో జరుపుకోవాలి. అదేవిధంగా పోయినసారి కూడా మేము హెల్త్ క్యాంపు బీసీ కాలనీ 4వ వార్డులో చేసుకున్నాం. బ్రహ్మాండంగా మాకు మా అభినయం పెట్టుకొని మాకు ఏదైతే వార్డు వెనుకబడి ఉన్నదో అన్ని అభివృద్ధి పనులకు కానీ ఇలాంటి ఆర్థిక సహాయాలకు కానీ మా యొక్క కాలనీ వాసులకు మా యొక్క శ్రమంపకరాల ఇప్పటికీ ఇళ్ల విధాలుగా 12 వార్డులు మా వార్డుకి ఎక్కువ ఉండాలని చెప్పి మేడం గారిని కోరుకుంటున్నాం. మేడం గారికి ఈ యొక్క జన్మదిన సందర్భంగా ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలతో మరియు స్థానిక కౌన్సిలర్ గజవాడ నాగరాజు మరి తరికాల
తీవ్రత ఉన్నది. వారు ఆరోగ్యంగా ఉండాలనే ఒక ఉద్దేశంతో మంచి లక్ష్యంతో సేవా దృక్పథంతో వాళ్ళందరికీ స్వెటర్స్ ఈరోజు మేడం గారి పుట్టినరోజు సందర్భంగా పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెద్దల పూజలు మన మున్సిపల్ చైర్మన్ మన జితేందర్ గౌడ్ గారు, మరి పిఎస్ఏ చైర్మన్ బాలచంద్రం గారు, కౌన్సిలర్ దేమ యాదగిరి గారు, మరి ఇక్కడ ఉన్న ఇతర గ్రామ పెద్దలు, మళ్ళీ ఈ కాలనీకి సంబంధించిన అన్ని కులాల పెద్దలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని బర్త్డే కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు వారికి నా నమస్కారాలు తెలియపరుస్తున్నాను. జై తెలంగాణ. పదవులు లభించాలని, ఆయుర ఆరోగ్యాలతో అంచెలంచెలుగా అభివృద్ధి చెందాలని మా పిల్లల తరపున మా పాఠశాల తరపున కోరుకుంటున్నాను సార్. అదేవిధంగా ఈరోజు జన్మదినం జరుపుకుంటున్నటువంటి స్థానిక ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి గారు కూడా అంచెలంచెలుగా ఎదిగి ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. ఈ విధంగా ఒక స్వెటర్లే కాదు, ఈ ఇక్కడ ప్రజలు కూడా చాలా పేదవాళ్ళే, వాళ్ళకి జన్మించినటువంటి పిల్లలు కూడా చాలా పేదవాళ్ళే, వాళ్ళను ఎల్లవేదేవిగా గుర్తుపెట్టుకోవాలని చెప్పి ఇటువంటి సందర్భం వస్తే ఇంకా ఇటువంటి ఏదైనా ఆర్థిక సహాయం మా పిల్లలకు అందిస్తారని ఆశిస్తూ ముగించుకుంటున్నాను. కొత్తగూడెం జిల్లా పాతపాలవంచ రామకృష్ణ ఫ్యామిలీ సూసైడ్ ఘటనపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు. నిందితుడు వనమ రాఘవను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం నిందితులపై చర్యలు తీసుకోవాలని, పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని ఆయన కోరారు. శాసనసభ్యుడు వనమ వెంకటేశ్వరరావు గారి కుమారుడు వనమ రాఘవ రామకృష్ణ కుటుంబాన్ని వేధించి చివరికి భార్య మీద కూడా దారుణంగా మాట్లాడి అతను సెల్ఫీ వీడియో ద్వారా సమాజానికి చెప్పింది వింటే సభ్య సమాజం సిగ్గుపడే పరిస్థితి ఉంది. మనుషులు ఇంత దారుణంగా మృగాలుగా మారి ఈ రకంగా వ్యవహరిస్తుంటే వాళ్ళు ప్రధానంగా పాలకపక్షంలో గొప్పగా నీతులు చెప్పుకొని రాజకీయాలలో విలువలు పాటిస్తున్నామని చెప్పుకుంటున్న కేసీఆర్ నాయకత్వంలో ఉన్న శాసనసభ్యుడు, శాసనసభ్యుడు కుమారుడు మధ్యతరగతి కుటుంబాలను పట్టి వేధిస్తున్న పీడిస్తున్న సంఘటనకు ఇది ఒక ఉదాహరణ. ఇలా కుటుంబంలో నలుగురు చనిపోయినా రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదు, ఇప్పటి వరకు ఆ మానవ మృగాన్ని అరెస్టు చేయలేదు, లేదా కుటుంబం మీద పార్టీ పరమైన చర్యలు తీసుకోలేదు. ఇంతకంటే దుర్మార్గం ఉండదు. అందుకే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము పూర్తిగా ఈ విషయంలో విఫలం చెందడమే కాకుండా పోలీసులకు కూడా ముఖ్యమంత్రి గారి అండదండలు వనమ వెంకటేశ్వరరావు గారికి ఉన్నాయన్న ఆలోచనతోటి ఈరోజు ఈ సంఘటనలో రాఘవను అరెస్టు చేయలేకపోయింది. కాబట్టి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారు స్పందించాలి. ఒక కుటుంబానికి తీరని అన్యాయం జరిగింది. సొంత పార్టీ ప్రభుత్వంలో ఉన్న శాసనసభ్యుడు వాళ్ళ కుమారుడు ఆ కుటుంబాన్ని వేధించిన తీరు, అవమానించిన తీరు చూస్తే ఎందుకు ముఖ్యమంత్రి గారికి చర్యలు తీసుకోవాలనిపిస్తలేదో. ఇలాంటి దుర్మార్గులను కాపాడే చర్యలకు కేసీఆర్ గారు పాల్పడడం శోచనీయం. కాంగ్రెస్ పార్టీ తక్షణమే డిమాండ్ చేస్తుంది వనమ రాఘవను అరెస్టు చేయడమే కాకుండా వనమ వెంకటేశ్వరరావు గారిని టీఆర్ఎస్ పార్టీ నుంచి తక్షణమే సస్పెండ్ చేసి దీని మీద ప్రత్యేక న్యాయ విచారణకు ఆదేశించాలి, లేదా ఒక ప్రత్యేకంగా ఒక ఐపీఎస్ సీనియర్ ఐపీఎస్ అధికారిని వేసి పూర్తి స్థాయిలో ఈ సంఘటనకు కారకులు ఎవరు, సంఘటనకు ప్రేరేపితులు ఎవరు, దీనికి బాధ్యులైన అందరి మీద కూడా చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. జిల్లాలో కొత్తగూడెం జిల్లా పాల్వంచలో రామకృష్ణ కుటుంబ ఆత్మహత్యల కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు కోనేరు సత్యనారాయణ డిమాండ్ చేశారు. కుటుంబం ఆత్మహత్య చేసుకుని 4 రోజులు గడుస్తున్నా చర్యలు శూన్యమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అందరూ కూడా ఆ వీడియో చూస్తే అందరూ కూడా కళ్ళ మీద పెట్టుకుని మరి ఇటువంటి వ్యక్తి రాఘవేంద్ర అనే వ్యక్తి ఇంతకాలం మా ఈ వ్యక్తిని ఈ సర్వ సమాజం ఏ విధంగా బరాయించుందా అని చెప్పి వాళ్ళందరూ కూడా భావించిన పరిస్థితి ఇవాళ ఉంది. మేము ఎప్పటించో మొట్టుకుంటా ఉన్నా కూడా మేము అపోజిషన్ కాబట్టి మేము పడదు వాడేదో అనుభవించినాడు అధికారం అనుభవిస్తున్నామని మేము చెప్తున్నామని చెప్పి అనుకుని కొంతమంది అనుకునేవారు తప్ప ఇవాళకి నిజాలేంటో అతని నిజ స్వరూపం అంటే వాళ్ళు బయటపడింది. ఇది మొట్టమొదటి కేసు కాదు. వాళ్ళకి ఇంకొక రోజే టైం ఇస్తున్నామంటే రేపటి వరకు కనుక వనమరాఘవని అరెస్ట్ చూపించి అతని మీద శిక్షకి మీరు చేయకపోతే కొత్త కూడా మందికి పిలిపివ్వడం జరుగుతుంది. భారీ ఎంత మేము కూడా ప్రజలు
నలిగిపోతున్నారు ఈ యొక్క వీడియో చూసిన తర్వాత ఎంత అమానుషమైన భార్యను పంపించమంటారండి. ఎవడన్నా మనిషి మగవాడన్నవాడు భార్యను పంపించమంటే ఊరుకుంటాడండి. పాప మాత్రం కారణం నా వల్ల కాదండి, అధికారం అయితే వాళ్ళకి నిద్రించలేక చచ్చిపోతున్నా అన్నాడు. కాబట్టి ఎస్పీ గారిని ఇమీడియట్ గా మేము దీని మీద స్పందించి మీరు మీ పని మీరు చేస్తామని ఇంకా స్పీడ్ గా చేసి వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పి టీఆర్ఎస్ పార్టీని కూడా ఇమీడియట్ గా తండ్రి కొడుకుని సస్పెండ్ చేసి మీరు సస్పెండ్ చేస్తే పోలీసు ఇబ్బంది నిష్పక్షపాతకంగా అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా ధైర్యంగా ఇంకా అందరూ కూడా ఆ వీడియో చూస్తే అందరూ కూడా కళ్ళ మీద పెట్టుకుని కొత్తగూడెం జిల్లా పాల్వంచలో ఎమ్మెల్యే వనమ ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పాత పాల్వంచ నాలుగు రోజుల కిందట జరిగిన రామకృష్ణ కుటుంబం ఆత్మహత్యల నేపథ్యంలో విడుదలైన సెల్ఫీ వీడియోలు అన్నింటికీ కారణం రాఘవ అని రామకృష్ణ ఆ వీడియోలో తెలియజేశారు. ప్రతి ఒక్కరూ ఆ కుటుంబానికి న్యాయం జరగాలని కోరుకుంటున్నారు. బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే వనమ ఇంటి ముందు ధర్నా నిర్వహించారు. రాఘవను అరెస్ట్ చేసి శిక్షించాలని డిమాండ్ చేశారు. రెండు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతం విజయనగరం జిల్లా సాలూరు సమీపంలోని కొటియా గ్రూప్ విలేజ్ పరిధిలోని 21 గ్రామాలు 5 పంచాయతీల ప్రజలు ఏకగ్రీవంగా ఆంధ్ర రాష్ట్రంలో ఉంటామని తీర్మానం చేసుకున్నారు. తమను ఆంధ్ర ప్రజలుగా గుర్తించాలని లేకుంటే కేంద్రపాలిత ప్రాంతంగా గుర్తించాలని కోరారు. ఈ మేరకు గిరిజన న్యాయ సలహాదారులు రేగు మహేష్ రావు ముఖ్యమంత్రి రాష్ట్రపతికి వినతి పత్రాన్ని అందజేసినట్లు మీడియా సమావేశంలో వెల్లడించారు. మండలానికి సంబంధించిన 21 గ్రామాలు ఒరిస్సా రాష్ట్రంతో డిస్ప్యూట్ విలేజ్లు. ఈ విలేజ్లో గత 68 సంవత్సరం నుంచి కూడా ఈ కేసు సుప్రీంకోర్టులో నడుస్తుంది. సుప్రీంకోర్టు ఇరు రాష్ట్రాలు కూడా స్టేటస్ ఆర్డర్ని పెండింగ్ చేయమని ఇవ్వడం జరిగింది. రీసెంట్గా సుప్రీంకోర్టు ఇరు రాష్ట్రాలు కూర్చొని ఈ విషయాన్ని సెటిల్ చేసుకోమని ఒక ఉత్తర్వును ఇవ్వడం జరిగింది. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దీనిపై ఎటువంటి స్పందన లేనందున మాకు సంబంధించినంత వరకును గిరిజనులు చాలా ఇబ్బంది పడుతున్నారు ఒరిస్సా రాష్ట్రం నుంచి. ఎందుకంటే మా గిరిజనులపై దాడులు ఇవన్నీ తప్పులు కేసులు కూడా బహిర్పంచాయతీకి సంబంధించి ఇలా గ్రామ ప్రజలు కూడా ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగింది. ఆ తీర్మానం ప్రకారం వీరు అంతకుండానే ఉండడానికి వీళ్ళు ఏకగ్రీవం తీర్మానం చేసి రాష్ట్రపతికి, అలాగే ఎస్టీ కమిషన్ చైర్మన్కి, అలాగే సెంట్రల్ హోమ్మినిస్ట్రీకి, అలాగే ఒరిస్సా సీఎంకి వినతి పత్రాలు పంపించడం జరిగింది. మా వినతిపై ఒకవేళ ఒరిస్సా గవర్నమెంట్ స్పందించిన తక్షణం మేము సుప్రీంకోర్టుని ఆశ్రయించక తప్పదు. ఎందుకంటే రాష్ట్రంలోనే ఉంటాం బాగుంటాయి ఉద్దేశంతోనే మొత్తం 20 ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగింది. అదేవిధంగా ఇబ్బంది పడుతున్నారు అంచేత మేము త్వరలో రాష్ట్రపతి కానీ మంత్రి కానీ లేదా ఎస్టీ తీసుకుని వెళ్ళ మేము సుప్రీంకోర్టుని ఆశ్రయించక. కృష్ణా జిల్లా నందిగామ నగర పంచాయతీ చైర్మన్ వరలక్ష్మి ఆధ్వర్యంలో నందిగామ ఎమ్మెల్యే జగన్మోహన్ రావు, టీడీపీ, వైసీపీ, జనసేన కౌన్సిల్ సభ్యుల సమావేశం జరిగింది. 2022-23 సంవత్సరానికి బడ్జెట్ అంచనాలపై చర్చించినట్లు మున్సిపల్ కమిషనర్ జయరామ్ అన్నారు. మా దగ్గర పెండింగ్ అయితే లేదు, చూసుకోవాల్సిన అవసరం లేదు మేడం. అంటే గౌరవ
మన తరపు నుంచి మనమైతే దేశవ్యాప్తంగా 15 నుంచి 18 ఏళ్ల మధ్య వయసు వారికి తొలి డోస్ వ్యాక్సిన్ పంపిణీలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలిచింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 12,89,501 మంది పిల్లలకు టీకాలు వేయగా కేవలం 3 రోజుల వ్యవధిలోనే 52.82% టీకాలు వేసే లక్ష్యాన్ని పూర్తి చేసింది. నెల్లూరు జిల్లా రాష్ట్రంలోనే అత్యధికంగా 76.09% వ్యాక్సినేషన్ చేపట్టిన జిల్లాగా తొలి స్థానంలో నిలిచింది. ఏపీ తర్వాత హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాలు నిలిచాయి. 15 నుంచి 18 సంవత్సరాల వయసు వారికి వ్యాక్సినేషన్ ఇవ్వడం మన దేశంలో ఈ నెల 3న ప్రారంభమైంది. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 24.41 లక్షల మంది యువకులను గుర్తించి 15,000 గ్రామ వార్డు సచివాలయాల్లో కోవాక్సిన్ అందజేస్తున్నారు. గౌరవనీయులు భాయ్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో చాలా బాగా మేనేజ్ చేయడం జరిగింది. మహమ్మారిని ఫేస్ చేయాలంటే ఈ వ్యాక్సిన్ అనేది ఒక మంచి టూల్ లాగా మనకి ఉంది. మన డేటా చూస్తే ఎవరైతే ఫస్ట్ డోస్కి ఎలిజిబుల్ పాపులేషన్ ఉన్నారో వాళ్ళందరికీ 100కి 100% ఫస్ట్ డోస్ వేయడం జరిగింది. అలాగే సెకండ్ డోస్ చూస్తే కూడా లైక్ 39.66 లాక్స్ ఎవరైతే ఫస్ట్ డోస్ తీసుకున్న వాళ్ళు ఉన్నారో వాటిలో 66% వరకు సెకండ్ డోస్ వేయడం జరిగింది. ఇంకా 14 లక్షల మంది సెకండ్ డోస్ పెండింగ్ ఉన్నారు. వాళ్ళు కూడా ఎప్పుడైతే వాళ్ళు ఎలిజిబుల్గా ఉంటారో వాళ్ళని కాంటాక్ట్ చేసుకుంటూ మన సచివాలయం సిబ్బందులు కానీ వాలంటీర్స్ కానీ నర్సెస్ ఆశా వర్కర్స్ ఏమైనా వాళ్ళ ద్వారా వాళ్ళందరికీ మోటివేట్ చేసుకుంటూ సెకండ్ డోస్ వేయడం కూడా ఫాస్ట్గా జరుగుతుంది. ఇది కూడా త్వరలోనే మనం పూర్తి చేసుకుంటాము. ఈరోజున రాష్ట్రమంతా గుంటూరు జిల్లాలో కూడా ప్రతి 13-34 సెంటర్స్లో టీనేజర్స్ ఏవైతే 15-18 వయసు ఉన్న కలిగి ఉన్న టీనేజర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈరోజు నుంచి వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలవుతుంది. వాళ్ళకి ప్రత్యేకంగా కోవాక్సిన్ అనేది వచ్చింది. ఈ 13-44 సెంటర్స్లో కూడా ప్రత్యేకమైన సెంటర్స్ వాళ్ళ కోసం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆన్లైన్లో కూడా రిజిస్టర్ చేయాలని ఒక ఫెసిలిటీ ఇవ్వడం జరిగింది. చాలామంది యంగ్స్టర్స్ ఆన్లైన్ సోషల్ మీడియా ఫోన్లో ఉంటారు కాబట్టి వాళ్ళు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ద్వారా కూడా నమోదు చేసుకుంటూ ఏదైతే డెసిగ్నేటెడ్ సెంటర్స్ ఉన్నాయి వాటికి వచ్చి వ్యాక్సినేషన్ వేయించుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే సెకండ్ డోస్ ఎప్పుడైతే వాళ్ళు ఎలిజిబుల్గా ఉంటారో ఆ టైంలో కూడా ఖచ్చితంగా ఈ వ్యాక్సినేషన్ డోస్ తీసుకోవాలని కోరుకుంటూ అలాగే ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియలో మనకి సహకరించిన ప్రజలు ప్రజాప్రతినిధులు అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ హెల్త్ సిబ్బందులు మరియు వార్డ్ సెక్రటేరియట్ విలేజ్ సెక్రటేరియట్ వాలంటీర్స్ వ్యవస్థలో ఉన్న మిగతా ఆఫీసర్స్ ఎంఆర్ఓ ఎంపీడీఓ సీనియర్ ఆఫీసర్స్ వాళ్ళందరికీ ఐ వుడ్ లైక్ టు సే హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. చాలా బాగా పనిచేశారు ప్రజలు కూడా బాగా. కొమురంభీం జిల్లా సిర్పూర్ నియోజకవర్గం కౌటాల మండలంలో రైతు బంధు సంబరాలు టీఆర్ఎస్ ఆధ్వర్యంలో జరిగాయి. 8 విడతలుగా 50,000 కోట్ల రూపాయల రైతులకు అందించిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందని ఎంపీపీ విశ్వనాథ్ అన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశామని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రైతు బంధు అధ్యక్షులు కౌటాల ఎంపీపీ విశ్వనాథ్, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ కొమురం మంతయ్య, మండల రైతు బంధు అధ్యక్షులు బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మరి 2018 నుండి మరి ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులను ఆదుకోవాలనే ఆలోచనతోటి మరి పెట్టుబడి కింద మరి 50,000 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ మరి 18-19-20-21 సంవత్సరానికి కూడా మనకు 50,000 కోట్ల మరి ఏదైతే మరి పంట ఉన్న సాయంగా ఇస్తూ ప్రతి ఒక్క రైతును కూడా ఆర్థిక విధానంతో ఆదుకోవాలనే ఆలోచనతో మరి వ్యవసాయ అభివృద్ధి చేయాలనే ఆలోచనతో మరి అన్ని రకాల 24 గంటల కరెంటు ఇస్తూ మరి రైతు ద్వారా మరి విత్తనాలు ఇస్తూ మరి అన్ని రకాల రైతులను ఆదుకుంటూ మరి మన రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారు మరి రైతులను కూడా మరి అన్ని రకాలుగా అభివృద్ధి దిశగా మరి వారు నిలిచి మరి ఈరోజు రైతులకు
మరి అన్ని రకాల అభివృద్ధి చేద్దామనే ఆలోచనతోటి మరి ఈ ప్రభుత్వాన్ని కొనసాగుతూ మరి రైతులు కూడా పూర్తి స్థాయిలో ఉత్సాహవంతంగా మరి ఏదైతే రైతు భారత కార్యక్రమాలు మరి గ్రామ గ్రామాన మరి చేపట్టడం జరుగుతుంది. మరి ఈ ఏదైతే మన భారతదేశంలోనే తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ముఖ్యమంత్రి రైతుల కోసం చేపడుతున్నటువంటి కార్యక్రమం చాలా మంచి ఉన్నతికి కూడా వికాసం కూడా అభివృద్ధికి కూడా మరి అన్ని తోడ్పడుతూ రైతులు కూడా ప్రతి ఒక రైతు కూడా పాల్గొంటూ మరి ఉత్సాహంగా కార్యక్రమాలు చేస్తున్నారని ఈ కార్యక్రమం ద్వారా మేము ఇలా మరి ముఖ్యమంత్రి గారికి మండల కేంద్రంలో మరి ఏదైతే పాలభిషేకం చేస్తూ వారికి కూడా ధన్యవాదాలు మన రైతు తరఫున మేము చెప్తూ ముగిస్తాం. విజయనగరం జిల్లా కొత్తూరు అంగన్వాణి సెంటర్ ను నీతి ఆయోగ్ బృందం పరిశీలించారు. అంగన్వాణి పిల్లలకు ఇస్తున్న పౌష్టికాహారం గురించి ఆరా తీశారు. అనంతరం పిల్లలు తల్లిదండ్రులతో నీతి ఆయోగ్ బృంద సభ్యుడు డాక్టర్ బాలాజీ సమావేశమయ్యారు. మెదక్ జిల్లా కోల్చార మండలంలో రైతు బంధు వారోత్సవాలు ఘనంగా జరిగాయి. మెప్మా ఆధ్వర్యంలో ఎంఆర్ఓ కార్యాలయం వద్ద ముగ్గుల పోటీలు నిర్వహించారు. వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు వ్యాసరచన ఉపన్యాస పోటీలతో పాటు చిత్రలేఖనం పోటీలు నిర్వహించినట్లు మండల వ్యవసాయాధికారి బాలరెడ్డి తెలిపారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి బహుమతులు ప్రదానం చేస్తామని అన్నారు. రైతు సోదరులందరికి నమస్కారం. గత 2018 నుంచి ఈరోజు వరకు పడినటువంటి రైతు బంధు వారోత్సవాల సందర్భంగా 3వ తారీఖు నుండి 10వ తారీఖు వరకు వారోత్సవాలు ఈ కొల్చార మండలం జరగడం జరుగుతుంది. అన్ని హై స్కూల్లో కూడా మేము వ్యాసరచన, వక్తృత్వము, చిత్రలేఖనం వంటి కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. దానిలో ప్రథమ, ద్వితీయ, తృతీయ విద్యార్థి వచ్చినటువంటి బహుమతులను విద్యార్థులకు ఇవ్వడం జరుగుతుంది. అది మన గౌరవనీయులు మన నరసాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఈరోజు ఇక్కడ రైతు వేదికలో ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా దాన్ని సందర్భించుకొని ఇక్కడ ట్రాక్టర్ ర్యాలీ కూడా నిర్వహించడం జరుగుతుంది. ఈ విధంగా అందరూ దీంట్లో రైతులందరూ మరియు ఎంపీటీసీలు కానీ, సర్పంచులు కానీ, రైతు బంధు సమన్వయ కోఆర్డినేటర్లు కానీ, పిఎస్సిఎస్ చైర్మన్లు కానీ, రైతులందరూ కూడా పాల్గొని విజయవంతం చేయగలరని కోరుచున్నాం. గుజరాత్ సూరత్లో సచిన్ జీఐడీసీ ప్రాంతంలోని ఒక కంపెనీ సమీపంలో ఇవాళ తెల్లవారుజామున కెమికల్ ట్యాంకర్ నుంచి విషవాయువు లీక్ అయి 6 ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో మరో 20 తీవ్ర అస్వస్థకు గురయ్యారు. వెంటనే వారిని స్థానికులు, సహాయక సిబ్బంది ఆసుపత్రులకు తరలించారు. రోడ్డు పక్కన పార్క్ చేసి ఉన్న కెమికల్ ట్యాంకర్ పైప్ లీక్ అయి ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు సమాచారం. ట్యాంకర్ నుంచి విషవాయువు రావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. విశ్వప్రేమ్ మిల్లో పనిచేసే కార్మికులు ఆ వాయువు పీల్చడంతో సహా స్పృహ కోల్పోయి అక్కడికక్కడే పడిపోయారు. కెమికల్ ట్యాంకర్ కు 10 మీటర్ల దూరంలో వారు ఆ సమయంలో నిర్దేశిస్తున్నట్లు తెలిసిందే. మిల్లులో ఉన్న వారు కూడా ఊపిరాడక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే ముప్పు ఉన్నట్లు సమాచారం. తెలంగాణలో వచ్చే 4 వారాలు కీలకం. వైద్యారోగ్య శాఖ సూచనలు పాటించారని డిహెచ్ హితవు.
హైదరాబాద్ లో భారీగా డ్రగ్స్ పట్టివేత ఏడుగురిని అరెస్ట్ చేసినట్లు తెలిపిన సిపి ఆనంద్ టీనేజర్లకు కోవిడ్ వ్యాక్సినేషన్ లో ఏపీకి అగ్రస్థానం 52% పైగా టీకాలు వేసిన ఆరోగ్యశ్రీ యంత్రాంగం సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్మల్ జిల్లాలో సాగుతున్న రైతు బంధు వారోత్సవాలు ఇవి బిల్టిన్ అప్డేట్స్ కి పోచింగ్ ఏమంటే తెలుగు న్యూస్.